అండి, నేను మీ చందు శ్రీనివాస్. ఇవాళ కూడా మనం ఒక మంచి రెసిపీ అయితే చేసుకోబోతున్నాము. అదేంటి అంటే ఫిష్ ఫ్రై అని అంటాను అనుకున్నారా? కాదు, బనానా ఫ్రై. ఫిష్ ఫ్రై లాంటి బనానా ఫ్రై అన్నమాట. టేస్ట్కి టెక్స్చర్కి ఏమాత్రం తీసుకోకుండా అచ్చం ఫిష్ ఫ్రై లాగే ఉంటుంది. కానీ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలా వరకు అందరూ నాన్ వెజ్ అవాయిడ్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అన్నమాట. దీనికోసం నేను ఒక ఇక్కడ 2 అరటికాయలు తీసుకుంటున్నాను. ఇలాగా వాటికి తొక్కు తీసేసి సైడ్కి కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఫిష్ పీసెస్ లాగా మధ్యలోకి చిన్న ఘాటు పెట్టుకొని మధ్యలో కొంచెం తీసేస్తాను. ఇలా తీసేసేయడం వల్ల మనకి అచ్చం ఇది చేప ముక్కలాగా ఉంటుంది. ఈ మధ్యలోది మనమేమీ వేస్ట్ చేసి పక్కన పడాల్సిన అవసరం లేదు. లాస్ట్లో మనం ఫ్రై చేసినప్పుడు అదే ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే మనకి రసంలోకి వాటిలోకి నంచుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ముక్కలన్నిటిని ఇలాగా ఉప్పు నీటిలో వేసి బాగా కడిగి పక్కనుంచుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని కొద్దిగా జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, అలాగే 2 యాలకులు, 4-5 తెల్లగడ్డపాయలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క, 2 ఎండుమిర్చి వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక ఎండుమిర్చి వేసాను కానీ కారం సరిపోదని ఇంకొక 2 కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిలు, ఇంకా కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ నూనె, పసుపు, ఉప్పు బాగా పట్టేలాగా ముక్కలకి కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఈ ఉప్పు పసుపు పట్టించేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. మ్యాజిక్ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది, టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది. కాబట్టి మనకి అరటికాయ ముక్కలకి ఈ మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ముక్కలు. అందువల్ల మనము ఏది మిస్ చేసుకోకుండా వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ మసాలా పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత బాండలి హీట్ చేసుకొని ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల మసాలాని ఇందులో వేసేసుకోవాలి. ఈ అరటికాయ ఫ్రైని కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా, పెళ్ళి కాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీ అనేది. బ్యాచులర్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ రెసిపీ. ఎందుకంటే వాళ్ళు రైస్ కుక్కర్ ఏదో మెయింటైన్ చేస్తుంటారు, దాంట్లో ఒక గ్లాసు రైస్ పెట్టేసుకొని బయట నుంచి ఒక సాంబారు పప్పు తెచ్చుకొని ఈ ఫ్రై చేసుకొని అందులో నంచుకొని తిన్నారంటే ఇంటి భోజనం తిన్నట్టే వాళ్ళకి ఏ చేప ముక్కలో తిన్నట్టు ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్. అంతేకాకుండా నాన్ వెజ్ని బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఒక్కసారిగా నాన్ వెజ్ తీసుకోకూడదు అంటే వాళ్ళకి నాలిక చప్పబడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా అదే టేస్ట్ తోటి మనకి ఇలాగా వెజ్జే తీసుకోవచ్చు. అస్సలు ఇది నేను సాంబార్లోకి కాంబినేషన్ చేశానండి, అస్సలు అద్దరిపోయిందంతే. సాంబార్ ఇంకా రసంలోకి చాలా బాగుండింది. ముక్కలు చూడండి, అసలు నిగనిగలాడిపోతున్నాయి. అసలు ఆ కలర్ తోటి, ఆ టెక్స్చర్ తోటి అబ్బా ఏముంది తెలుసు. అసలు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అద్దిపోయింది. ఇలాగా బాగా వేపుకున్న తర్వాత మనం తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్తో నంచుకొని తిన్నామంటే అద్దరిపోతుంది. ఇంట్లో హస్బెండ్కి ఏదైనా వెరైటీగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు కానీ, లేదా మొన్న శ్రావణ మాసంలో పెళ్ళైన అక్కలు ఎవరైనా ఉంటే బావగారిని చేప ముక్కలు అని చెప్పేసి ఆట పట్టించవచ్చు. అట్లా ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.